డిసెంబర్ 22 సలార్ సినిమా రిలీజ్ కాబోతుంది. పృథ్వీరాజ్ గారికి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కార్తికేయ మనతో పాటు అడిగి ఉన్నారు. డిసెంబర్ 22 నీ రియాక్షన్స్ ఏంటి అది తెలుసుకోవాలి నాకు. అంటే బ్లాంక్ గా వెళ్ళిపోయి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా. ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సలార్ లో లక్కీ సార్ తో వర్క్ చేయడానికి నేను ముందు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. రెండు తెలుగు రాష్ట్రాలు సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తావు? డెఫినెట్ గా నీల్ సార్ ఫిలిం అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా మనం ఇక్కడ జరుగుతున్నట్టుండదు కానీ ప్రతిదీ లాజదన్ లైఫ్ ఉంటుంది. కేజీఎఫ్తో లింక్ అయి ఉంటుంది ఈ సినిమా. యష్ కూడా ఈ సినిమాలో ఉంటాడు. ఇలాంటి చాలా న్యూస్లు బయట స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి. అట్లా ఎంతవరకు నిజముంది ఎంతవరకు అబద్ధం ఉంది? అంటే సార్ కొంచెం సార్ కూడా చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అది అందరికీ పాకేసింది. అసలు లుక్ ఏంటి, ఆ లుక్ ఎలా డిజైన్ చేశారంటే తెలిసింది? అంటే సార్ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి ఏంటంటే సార్కి పెద్ద బోర్డు ఉండి ఆన్సిస్టర్స్ని ఫాలో అయ్యే ఒక కల్చర్ లాగా అనమాట. స్కూల్లో రియాక్షన్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ? నేను నార్మల్ చెప్పను, ఈ సినిమా చేస్తాను ఈ సినిమా చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు, ఏంట్రా ఇన్ని రోజులు రాలేదంటే షూట్ రా అన్న, ఏ సినిమా అంటే సలార్ అన్న. ఒక ఇద్దరు నమ్మారు, ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి ఇంకోటి చెప్తాడు. ఒకటి రియాక్షన్ నాకు బాగా మైండ్లో ఉండిపోయింది, నాకు బాగా కోపం వచ్చింది కానీ ఆపుకున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో డిసెంబర్ 22 సలార్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ రెండు కూడా ఎక్స్పెక్టేషన్స్ని పీక్స్లో పెంచింది. నాట్ ఓన్లీ తెలుగు రెండు స్టేట్స్ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఈ ఫిలిం కోసం వెయిట్ చేస్తుంది. అండ్ ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ప్రభాస్ గారు ఎలా ఉండబోతున్నారని వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ డ్రీమ్ కూడా అందులో ఉన్న క్యాస్ట్ అండ్ క్రూని అందరినీ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. సో ఇప్పటికే మీరు చాలామంది ఇంటర్వ్యూస్ మన దాంట్లో చూస్తున్నారు. సో ఈరోజు పృథ్వీరాజు గారికి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన కార్తికేయ మనతో పాటు అడిగి ఉన్నారు సలార్ సినిమా గురించి, మరి సినిమాలో తన క్యారెక్టరేషన్ గురించి, ఎలా ఉండబోతుంది ఏంటి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ కార్తికేయ, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నావు నువ్వు? చాలా ఉన్నావు, చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఏంటి అసలు నీ డిసెంబర్ 22 నీ రియాక్షన్స్ ఏంటి అది తెలుసుకోవాలి నాకు రిలీజ్ రోజు. అంటే బ్లాంక్ గా వెళ్ళిపోయి ఒకసారి సినిమా చూసేసి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా బ్లాంక్ వెళ్ళిపోతే బాగా ఎక్కింది కదా నా సినిమా. సో ఆ వ్యూతో వెళ్ళిపోయి సినిమా చూడాలని ఉంది, అంతవరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా. సో ఫస్ట్ షూట్ చేసినప్పుడు కానీ, అంటే ట్రైలర్లో మ్యాక్సిమం మీ ఇద్దరే ఉన్నారు, ప్రభాస్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అతను, నువ్వు, మీ ఇద్దరే ఉన్నారు కదా. ఎక్స్పెక్ట్ చేశారు ట్రైలర్ మొత్తం మా మీదే కట్ చేస్తారని? అది ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అంటే ట్రైలర్లో ఉంటాం అనుకున్నాం, బట్ ఒక 2 మాంటేజెస్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ స్టార్టింగే మాది రావడం, అది కూడా డైలాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నీల్ సార్ ఇంకా అప్పటికి కన్ఫర్మ్ చేయలేదు ఆ డబ్బింగ్ నేను చెప్పిందని, ఇంకా కరెక్షన్స్ ఉన్నాయన్నారు. సో డబ్బింగ్ డైలాగ్ ఉన్న సీన్ ఉంటుంది అనుకోలే, ట్రైలర్ స్టార్టింగే డైలాగ్ ఉన్న సీన్ వచ్చేసరికి ఓన్ వాయిస్ డబ్బింగ్, ఓన్ తెలుగులో ఓన్ వాయిస్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్, ఇంకా హ్యాపీగా. అంటే ఫస్ట్ ఫిల్మా? అంటే ముందు ఒక ఫిల్మ్ చేశాను మ్యూజిక్ స్కూల్ అని, అది శ్రేయా మ్యామ్ లీడ్ రోల్గా, దాంట్లో నాది ఫుల్ లెంత్ క్యారెక్టర్. అది మార్చ్లో రిలీజ్ అయింది. ఎలా వచ్చింది ఆపర్చునిటీ సలార్లో? ఇది నాకు రాకముందు చాలామందిని యాక్చువల్గా చూస్తున్నారు, ఎవరు ఇది, కొంతమంది లుక్ మ్యాచ్ అవ్వట్లే, కొంతమంది యాక్టింగ్ మ్యాచ్ అవ్వట్లే. ఇంకా లాస్ట్ హోప్ లాగా ప్రతాప్ అని ఒక అన్న కాస్టింగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, తను తనని కాంటాక్ట్ అయితే నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 ప్రొఫైల్స్ పంపించారు తను. ఓకే. తను కాల్ చేసినప్పుడు సలారు పెద్ద మూవీ ప్రొఫైల్ అన్నారు, ఏం వస్తలే సర్లే పంపిద్దాం ఒక ట్రై లాగా అనేసి పంపించాం. తర్వాత 80 ప్రొఫైల్స్లో కొన్ని ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేసి ప్రకాష్ అన్న అసోసియేట్ డైరెక్టర్ నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. దాంట్లో నాది సార్ సెలెక్ట్ చేశారు. తర్వాత కాల్ చేసి ఇట్లా ఆడిషన్ రిహార్సల్ టైప్ ఒకటి ఉంది నీల్ సార్తో, అది కూడా అనేసరికి నేను షాక్. అంటే ప్రశాంత్ నేను ఎక్స్పెక్ట్ చేయలే కదన్నా, అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే.
సో ప్రశాంత్ నీల్ సార్తో రిహార్సల్ ఏంటి, సలార్ మూవీ ఏంటి అన్నట్టు షాక్లో ఉండి వెళ్ళిపోయా. వెళ్ళాను, సీన్ చెప్పారు, అక్కడికి వెళ్ళాక చేశాను, నా బెస్ట్ ఇచ్చా. అప్పటికి ఇంకా నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. తర్వాత ఇంక వెళ్ళిపోయే ముందు ఏడి అన్న, మురళి అన్నను వచ్చి, నువ్వు సెలెక్ట్ అయ్యావరా ఇట్లా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోజు అనేసరికి చెప్తున్నాడు అన్న, చెప్తున్నాడు ఇలా ఈ రోల్ చేస్తున్నావు ఇలా ఉంటుంది క్యారెక్టర్ అంటే, నేను అదే షాక్లో ఓకే ఓకే అన్న అంతే. సో అలా భయం లేదు? ఫస్ట్ టైం రిహార్సల్ పిలిచినప్పుడు ప్రశాంత్ నీల్ గారు, సలార్ సినిమా, ప్రభాస్ గారు, పెద్ద ఫిలిము, పాన్ ఇండియా ఫిలిం, భయం అనిపించలేదు? చాలా భయం వేసింది అన్న. అంటే మన బెస్ట్ ఇచ్చేయాలి, ఎక్కడ మనకి బ్యాడ్ నేమ్ రాకూడదు నీల్ సార్ డైరెక్షన్లో అనేసరికి చాలా స్టార్టింగ్లో చాలా భయం వేసింది. కానీ నీల్ సార్ బిహేవియర్ అట్లా ఉండదు అన్నమాట, కలిపేసుకుంటారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. అస్సలు ఆ అన్కంఫర్టబుల్గా ఉన్నాం సార్ సెట్లో, చాలా ఫ్రీగా ఉండొచ్చు. అంటే ట్రైలర్ మొత్తం మీ ఇద్దరు చూపు కనిపించేసరికి సినిమాలో కూడా సగం మీరే ఉండేలా అనిపిస్తుంది నాకు. అంత అన్ని రోజులు షూట్ అయిందా? 10 to 15 days అయిందండి అంతే. 10-15 days 10-15 days ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు సినిమాలో? సినిమా పార్ట్ 1 ఒకటేనా పార్ట్ 2 లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? పార్ట్ 2 గురించి ఇంకా తెలియదు అన్న. పార్ట్ 1 లో అయితే స్టార్టింగ్ 15 minutes అయితే ఉంటాం, కంటిన్యూస్గా ఉంటాము. తర్వాత ఇంకా సార్ పృథ్వీ సార్, ప్రభాస్ సార్ కలిసినప్పుడు చిన్న చిన్న మాంటేజెస్ రావడం, డైలాగ్స్ అప్పుడు మాంటేజెస్ రావడం అలా జరుగుతూ ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా నేర్చుకున్నాను, చాలా లక్కీ సార్తో వర్క్ చేయడానికి నేను. సో ఒకటి కాంప్రమైజ్ అవ్వకూడదు, ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను సార్ దగ్గర. ఆయన నాకు సలార్లో నాకు నా యాక్టింగ్ మీద నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది సలార్ చేయడం వల్ల. ముందు నాకు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, చేస్తానంటే చేస్తాను అన్నట్టు ఉండేది. కానీ సార్ ఇంకా మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం సలార్ టీం ఇచ్చిన బూస్ట్ చాలా ఉపయోగపడింది నాకు, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్ రావడం రీజన్ ఏంటి? ఏ పరంగా నీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని ఏం చెప్పడం వల్ల? సో నాకు పెద్ద ఉండేది కదా, అంటే యాక్టింగ్ చేస్తాను అన్నట్టు ఉండేది, కానీ చేస్తున్నా చేస్తున్నా వెళ్తున్నా అన్నట్టు ఉండేది. కానీ ఒకసారి సెట్కి వెళ్ళాక నేను నా బెస్ట్ ఇస్తున్న అప్పటికి సార్ ఇంకా 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 అంటున్నారు. అంటే ఏది బాగాలేదని చెప్పలే ఇప్పటిదాకా సార్, ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నట్టు చెప్తారు. అలా చెప్పడము అన్నవాళ్ళు వచ్చి బాగా చేస్తున్నావురా బాగా చేస్తున్నావు అన్నావు, నార్మల్గా అంటారు కదా సరే బాగా చేస్తున్నానేమో అనుకొని లైట్ తీసుకున్నా. నేను ఫస్ట్ సీన్ అయిపోయింది సెకండ్ డే అనుకుంటా షూట్, సార్ అక్కడ మానిటర్ ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఫుల్ ఇంటెన్స్ సీన్ మొత్తం అలసిపోయి అలా కూర్చొని ఉంటే సార్ ఏమో పిలిచి, కార్తికే గుడ్ జాబ్ అన్నారు. నాకు ఒకసారి అర్థం కాలే, సార్ ఏంటి సార్ అంటే గుడ్ జాబ్ ఇవ్వడం గుడ్ జాబ్ అన్నారు. ఇంక అక్కడ నుంచి లేచి అలా ఎటో వెళ్ళిపోతున్నా సంతోషంతో, వెళ్ళిపోయి అన్న వాళ్ళకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న వాళ్ళకి అన్న సార్ నన్ను గుడ్ జాబ్ అన్నారు అన్న అనుకొని చెప్పుకోను. ఇంకా రోజు ప్రతిసారి ఏదో ఒక సీన్లో ఈ సీన్ బాగా చేసేవారా నువ్వు, ఆ సీన్ ఇలా చేసావు ఇలా చేసేవని సార్ పొగడ్డం కానీ, అంటే సార్ పెద్ద పొగడరు, ఇంకా అన్నోళ్ళు ప్రకాష్ అన్న అని చెప్పే కదా వీళ్ళంతా బాగా చేసావన్నం బూస్ట్ ఇచ్చింది చెప్పడం. అరే నువ్వు చేయగలవురా నువ్వు చేయగలవు అన్నట్టు చెప్పడం, నీ నుంచి ఇంకా వస్తుది ట్రై చేయి బయటికి అన్నట్టు చాలా బాగా ఎంకరేజ్ చేశారు అన్నోళ్ళు. సో ఏదన్నా బాగా టఫెస్ట్ సీన్ ఏదన్నా ఉందా? టఫెస్ట్ సీన్ అంటే మేము తీసుకుని టేక్స్ తీసుకొని అంటే పెద్ద టేక్స్ ఏం అయ్యేవి కాదన్న మ్యాక్సిమం, ఎందుకంటే సార్ వచ్చి క్లియర్గా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు మాకు సీన్ చెప్పడం కాదు. ఆయన ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తే ప్రతి క్యారెక్టర్ ఆయన చేయొచ్చు అంత బాగా చేస్తారు ఆయన. సో ప్రతీది ఈ డైలాగ్ తర్వాత ఏం చేయాలి నీ మొత్తం బాడీ మూమెంట్తో సహా ప్రతిది ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు మాకు ఇంకా ఈజీ అయిపోయింది. సో ఆయన చెప్పిన ఎక్స్ప్రెషన్ బట్టి ఇంకా మనం ఆ ఎమోషన్ ఇంకా డెవలప్ చేసి 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 చేయడమే. ఇంకా టఫ్ అంటే మేము ఏది టఫ్ అని ఫీల్ అయ్యి చేయలేదు కాబట్టి మాకేది అలా అనిపించలేదు. ఎక్కువ టేక్స్ కూడా పెద్ద తీసుకునే వాళ్ళం కాదు సార్ అంత క్లారిటీగా ఉండడం మాకంత ఇది కావాలి నాకు అన్నట్టు చెప్పడం వల్ల సార్కి కావాల్సినంత మేము నా వీలైనంత నేను ఇచ్చేసేవాడిని. సో అలా ఏం జరగలేదు. ప్రభాస్ గారిని కలిసావా సెట్స్లో? లేదన్న సెట్స్లో కలవలే. అలా ఛాన్సే రాలేదు ఆయన కలవడం? లేదన్న. అట్లీస్ట్ ఏమైనా కాంప్లిమెంట్ ఆయన సైడ్ నుంచి ఇలా వచ్చిందని కానీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏం లేదు? చూసుంటారు కానీ సార్ సైడ్ నుంచి ఏం రాలేదు ఇప్పటిదాకా. తర్వాత కూడా షూటింగ్ అయిన తర్వాత కలిసే ప్రయత్నాలు చేయలేదా నువ్వైనా? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి ఉంటాయి ఏమో అనుకున్నాము బట్ అవి ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు. సో మేబీ ఫ్యూచర్లో కదా ఏం లేకుండా రిలీజ్ అయిపోతుందని కొంచెం బాధగా ఉందా? ఖచ్చితంగా. ఓకే, సో ఫస్ట్ సలార్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నావు ఇంట్లో? ఫస్ట్ మదర్ అన్న, మదర్ పక్కనే ఉన్నారు అప్పుడు, మదర్కే యాక్చువల్ కాల్ వచ్చింది
తర్వాత నేను రిహార్సల్ ఆడిషన్ అని చెప్పాను కదా, నేను వెళ్ళాను వచ్చాను అమ్మాయి ఇలా సెలెక్ట్ అయ్యానని ఫస్ట్ అమ్మకి చెప్పేశాను. సో మదర్ ఇంట్లో అప్పుడు నేను రాగానే ఉన్నారు, ఇంకా మదర్కి చెప్పేశాను అనమాట. ఇప్పుడు 10th class కదా, టెన్త్ మరి 10th చాలా ఇంపార్టెంట్, అటు షూటింగ్ ఇటు 10th classes ఎలా మేనేజ్ చేసావు? అలా మేనేజ్ చేస్తాను అంటే, వన్ డే ముందు నేను చదివినా కూడా నాకు ఒక 70-80% వస్తుంది అనమాట. సో అలా ఇంకో గ్యాప్ దొరికినప్పుడు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో బేసిక్గా ప్రశాంత్ గారితో వర్క్ చేయాలని చెప్పేసి చాలామంది డ్రీమ్ ఉంటుంది, ప్రశాంత్ నీల్ గారితో అండ్ రాజమౌళి గారితో. సో ఎన్నో లక్షల మంది కాదని చెప్పి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి పర్సన్, ఆయనతో నీకు ఎలాంటి డిస్కషన్స్ అవి? సార్ అంటే చాలా వర్క్ అన్నప్పుడు అందరం వర్క్ అన్న, ఏ డివియేషన్ ఉండేది కాదు, వర్క్ అంటే వర్క్. నేను సీన్లో ఉండేవాడిని, సార్ వచ్చి యాక్టింగ్ చేసి చెప్పేవాడు, ఇలా కావాలి అలా కావాలని చెప్పేవాళ్ళం. ఒక్కసారి షూట్లో లేనప్పుడు ఆయనకంటే జోవియల్ పర్సన్ ఎవరు, అంత బాగా నవ్వుతూ ఉంటారు. నేను మా మదర్ని తీసుకొని వెళ్ళినప్పుడు సార్ దగ్గరికి ఫస్ట్ ఎలా చేస్తున్నారు సార్ అంటే, యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు. అదేం సార్ అంటే, వెళ్ళేది నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదరా, చాలా బాగా చేస్తున్నాడు అంటే, థ్యాంక్ యూ సార్ ఇలా ఆపర్చునిటీ. ఆయనకి థ్యాంక్స్ ఇవన్నీ చెప్పడం ఫార్మాలిటీస్ అసలు ఇష్టం ఉండవు, థ్యాంక్స్ చెప్తే ఆయనకి నచ్చదు అనమాట. థ్యాంక్ యూ సార్ అంటే, థ్యాంక్ యూ ఎందుకురా, నువ్వు మాకు పెద్ద అసెట్ ఇప్పుడు సినిమాకి అని చెప్పడం. అండ్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్, మొన్న 3rd షెడ్యూల్ అంటే పోస్ట్పోన్ అయ్యి కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసి సీన్స్లో షూట్ చేసేటప్పుడు, అప్పుడు మాకు ముందు పెద్ద గ్యాప్ ఉండేది కదా మాట్లాడడానికి, ఇప్పుడు సీన్కి కొంచెం మధ్యలో ఫ్రీగా ఉండడం, గ్యాప్ ఉండడం. సో అప్పుడు సార్ వచ్చి ఒకరోజు, ఏ క్లాస్ చదువుతున్నారు అంటే, 10th క్లాస్ సార్ అన్న. 10th క్లాసా, సరిగ్గా చదువురా, మళ్ళీ నువ్వు మీ పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా వాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటే మీరు ఇలా చేస్తారంటే, నేను ఇంకా వెంటనే సార్ నేను డాక్టర్ కాదు యాక్టర్నే సార్ అనేసారు. అనేస్తే అప్పుడు అప్పటి నుంచి ఇంకా ప్రతిసారి 10th క్లాస్ ఎలాగోలా పాస్ అయిపోరా అని, వెళ్ళే ముందు కూడా ఇంకా నాది అయిపోయింది, ర్యాప్ అయిపోయింది మొత్తం. అండ్ కార్ డోర్ ఎక్కుతున్నారు, కార్ డోర్ తీసి మళ్ళీ వెనక్కి తిరిగి, కార్తికే 10th క్లాస్ మాత్రం ఎలాగోలా పాస్ అయిపోయి అనేసి చెప్పేసి అప్పుడు అంత నమ్మకం ఇచ్చినట్టున్నావు నువ్వు ఆయనకి, డాక్టర్ కాదు యాక్టర్ అని చెప్పి. అలా జరిగిందన్న, ఎంత చాలా బాగుంటాయి ఎక్స్పీరియన్స్. స్కూల్లో రియాక్షన్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ కానీ సార్స్ కానీ? స్కూల్లో స్టార్టింగ్లో నేను 1st షెడ్యూల్ అయిపోయింది, అప్పటికే ఫొటోస్ ఏం రిలీజ్ చేయలేదు. నేను వచ్చాను, నేను నార్మల్ చెప్పను, ఈ సినిమా చేస్తాను ఈ సినిమా చేస్తున్నాను. వాళ్ళు వచ్చారు, ఏంటో ఇన్ని రోజులు రాలేదంటే షూట్ రా అన్న, ఏ సినిమా అంటే సలార్ అన్న. ఒకరిద్దరు ఇట్లా చూశారు, ఫైనాన్స్ కింద చూసి బొంగులే అన్నట్టు వెళ్ళిపోయారు. ఒకరిద్దరు నమ్మారు, ఆ నమ్మిన వాళ్ళు వెళ్ళి ఇంకోటి చెప్తాడు. ఒకటి రియాక్షన్ నాకు బాగా మైండ్లో ఉండిపోయింది, వాడు ముందుకు వచ్చినాడు, వాడు సలార్లో చేశాడు అంటే వాడికి ఒకటి చెప్పాడు వెళ్ళి. వాడు వెనక్కి తిరిగి ఇట్లా చూసి, వాడంటే అబద్ధాలు చెప్పుంటాడులే అన్నట్టు చూశాడు. నాకు బాగా కోపం వచ్చింది కానీ ఆపుకున్నా, సరే వీళ్ళకి రిలీజ్ అయ్యి రిలీజ్ అవుతుంది. తర్వాత నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశా, అప్పుడు స్టార్ట్ అయింది బాగా బస్సు. మన ట్రైలర్ సాంగ్ 2nd ట్రైలర్ నుంచి ఫుల్ అసలు స్కూల్కి వెళ్ళగానే సలార్ 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 అంటారు అందరూ. అలా స్కూల్లో కూడా రెస్పెక్ట్ పెరిగింది అయితే, రెస్పెక్ట్ అదే కొంచెం ఫ్యాన్ బేస్ రెస్పెక్ట్ పెరిగింది అదే. సో సలార్లో చేసిన ప్రతి ఒక్కరికి మేకప్ ఏమి లేకుండా మొత్తం డీగ్లామరస్గా చూపించారు, మొత్తం ట్రైలర్ చూస్తే మన అందరి క్లారిటీ వస్తుంది. సో నీకు కూడా మేకప్ మొత్తం మేకప్ వల్ల ర్యాషెస్ కూడా వచ్చినాయి, బాధ అనిపించలేదా 15 రోజులు షూట్ కోసం ఫేస్ మీట్ల ర్యాషెస్ రావడం అదంతా? ఈ ర్యాషెస్ సలార్ షూట్ వల్ల రాలేదన్న, యాక్చువల్గా వేరే వెబ్ సిరీస్ షూట్కి వెళ్తే అక్కడ స్కిన్ మీద డైరెక్ట్ మేకప్ వేసేయడం వల్ల పడలేదు అది. సో చిన్న చిన్న ర్యాషెస్ వచ్చి సలార్లో సార్కి మేకప్ వేసే అంటే తీసేయమనేవాళ్ళు, ఇప్పుడు వేసినా కూడా ఇలా వచ్చి చెక్ చేసేవాళ్ళు ఇక్కడ మేకప్ ఉందా, ఇంకా గ్లో స్కిన్ నార్మల్ గ్లో ఉంటుంది కదా, నా గ్లో కూడా ఎట్లయింది మేకప్ ఉన్నట్టుంది ఏంటిది అన్నట్టు చూసేవాళ్ళు ఆయన. సో వేరే ఆయిలీ టైప్ మేకప్ ఏమీ లేదు, లేదంటే వాటర్ స్ప్రే కొట్టేవాళ్ళు, కొట్టి కొట్టి ఫేసింగ్ కొంచెం అలా డల్ అవ్వడం. ట్రైలర్ ఫస్ట్ షాట్లో అంటున్నారు కదా మీరు, సో అప్పుడు వాటర్ స్ప్రే కొట్టి కొట్టి అలా అయిపోయింది. కొన్ని కొన్ని షార్ట్స్లో చూస్తే ఫుల్ క్లీన్గా వైట్గా అట్లా ఉంటుంది. సో సార్కి న్యాచురల్, ఎంత న్యాచురల్ వీళ్ళైతే అంత న్యాచురల్గా ఉండేవాళ్ళు. సో అట్లీస్ట్ పృథ్వీరాజ్ గారినైనా కలిసావా, ఆయన్ని కూడా కలవలేదు? ఆయన్ని కలవడం ఎట్లా జరిగిందంటే అన్న, కలిసావా? ఓకే, మీరు ట్రైలర్ 1st ట్రైలర్ 2nd ట్రైలర్ చూస్తుంటే ఒక సీన్ ఉంటుంది, అదే షార్ట్ మాంటేజ్ టైప్, నేను వర్షంలో కడియం ఇట్లా ఇస్తాను. సో ఆ సీన్ సార్కి చాలా నచ్చింది, నచ్చి నీల్ సార్ ఒకరోజు రాత్రి 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు, ఇలా వీడియో పెడితే తను ఏంటి ఇది అని పెట్టడం, తిను నీ చిన్నప్పటి రోజు చేస్తున్నాడు ఇలా ఈ సీన్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. పృథ్వీ సార్కి నా యాక్టింగ్ దాంట్లో బాగా నచ్చి, తన నెక్స్ట్ ఫిలిం లూసిఫర్ 2లో ఆయన డైరెక్షన్లో ఆయన చిన్నప్పటి రోజుకి నన్ను క్యాష్ చేసుకున్నారు. ఓ సూపర్. అలా
అలాగే అనిపిస్తుంది. సో ఆయన నెక్స్ట్ ఫిల్మ్ లో కూడా ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేస్తున్నది. ఓకే, సో సినిమా ఇప్పుడు ప్రెసెంట్ రెండు తెలుగు రాష్ట్రాలు సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తావు? డెఫినెట్గా నీల్ సార్ ఫిలిం అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ దాటేస్తాడు. మనం కేజీఎఫ్ 2 టైంలో చూసేసాం, కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ క్యారెక్టర్స్ అన్నీ యూనిక్ ఉంటాయి అన్న. ఆయన చెప్తారు కదా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అన్నీ. సో మనం ఏది రియల్ లైఫ్లో జరిగేటట్టు ఉంటుంది, కానీ రియల్ లైఫ్ అంతా మనం ఇక్కడ జరుగుతున్నట్టు ఉండదు, కానీ ప్రతిదీ లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది. సో అలా ఉంటుందన్న. హెయిర్ అంతా సలార్ కోసమేనా లేకపోతే హెయిర్ ఉంది కాబట్టి సలార్ సినిమాలు తీసుకున్నారు? అలానేం లేదన్న, యాక్చువల్గా నేను నార్మల్గా వేరే మూవీస్కి పెంచుతున్నా, పెంచేటప్పుడే చూశారు, చూసి ఇదే హెయిర్ స్టైల్ బాగుంది ఇదే ఉంచేద్దాం అన్నారు. స్టార్టింగ్లో ఇలా ముందుకుంటుంది నాకు నార్మల్గా, సార్ చూసి వీడికంటే ఇడే ఎంటికలు ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాయి వెనక్కి వేసాను అన్నారు. మొత్తం వెనక్కి దుబ్బేసి ఇంకా అదే స్టైల్ అయిపోయింది దాంట్లో. సూర్యుడే సాంగ్లో కంప్లీట్ మీ మీదే కట్ చేశారు మొత్తం సాంగ్ ప్రోమో అంతా, ఎలా అనిపించింది చూడంగానే? చాలా హ్యాపీ. అంటే సాంగ్ రిలీజ్ టుమారో అన్నప్పుడు మా ఇద్దరు హ్యాండ్స్ పెట్టారు, ఓకే అక్కడ వరకు ఆపేస్తారేమో, ఇంకా ప్రభాస్ సార్ వీళ్ళని చూపిస్తారేమో అనుకొని సాంగ్ స్టార్టింగ్ నుంచి 75% అన్న మేమే ఉన్నాం. ప్రతిదీ మాటి మాటికి అంటే ఏ సీన్ నుంచి ఏ షాట్ పెట్టారు అన్నట్టు మాటి మాటికి చూసేవాడిని నేను, చాలా హ్యాపీ అనిపించింది. సినిమా స్టోరీ అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ అని అర్థమవుతుంది, నీకన్నా తెలుసా సినిమా స్టోరీ? అంటే కోర్ ఎలిమెంట్ తెలుసు అన్న నాకు, అది ఫ్రెండ్షిప్. బట్ అది మాకు తెలుసు, ట్రైలర్ చూసాం కాబట్టి. ఇంకేమున్నాయి, ఇంకేం ఉండబోతుంది? దాని తర్వాత ఏం జరిగిందో నాకు పెద్ద తెలియదు అన్న. జస్ట్ అసలు మీకు నార్మల్గా తీసుకున్నారంతే కానీ స్టోరీ ఏం చెప్పలేదు. లేదు, జస్ట్ మేము అడిగితే కొన్ని కొన్ని రివీల్ చేయడం తప్ప, అది నేను రివీల్ చేయద్దు ఇప్పుడు, చేయకూడదు. కేజీఎఫ్ తో లింక్ అయి ఉంటుంది ఈ సినిమా, యష్ కూడా ఈ సినిమాలో ఉంటాడు, ఇలాంటి చాలా న్యూస్లు బయట స్పెక్యులేట్ అవుతూ ఉన్నాయి, వాటిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది? అది అంటే సార్ కొంచెం ఆ కలర్ గ్రేడింగ్ అనేది అంతా సేమ్ ఉండడం వల్ల మరి వచ్చేయేమో, కానీ కేజీఎఫ్కి సలార్కి లింక్ లేదన్న, సపరేట్ ఫ్రాంచైజీ, సపరేట్ ఫ్రాంచైజీ. సార్ కూడా చాలాసార్లు క్లారిఫికేషన్ ఇచ్చారు, కాకపోతే కొంచెం లేట్ అవ్వడం వల్ల అది అందరికీ పాకేసింది ఇప్పుడు. అంతేగాని కేజీఎఫ్ సలార్ అసలు లింక్ లేదు, 2 డిఫరెంట్ మూవీస్ ఇవి. ఓన్లీ నీ షూట్ టైంలో, నీ షూట్ లేని టైంలో కూడా ఏమైనా సెట్స్కి వెళ్ళడం జరిగిందా? నా షూట్ లేని టైంలో అంటే ఇప్పుడు మా షూట్ డేస్కి మధ్యలో 1-2 డేస్ గ్యాప్ ఉంటే, సో అలాంటప్పుడు వెళ్ళడం సెట్స్కి, రిహార్సల్ చేయడం లేదంటే జస్ట్ కూర్చోవడం అలా జరిగేది, కానీ అంటే మా షూట్ గ్యాప్లోనే జరిగేది ఇదంతా. ఎవరెవరితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి? మాకు ఈశ్వరీరావు మ్యామ్తో ఉంది, అది ప్రభాస్ గారి మదర్ క్యారెక్టర్, తనతో ఉంది, సాంగ్లో ఉంటుంది. సో తనతోనే, మిగతాంతా మేమిద్దరం ఉంటాం అంతే. ఓన్లీ మీ ఇద్దరి మీదే షూటింగ్ అయింది. ఈశ్వరీ మ్యామ్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తను చాలా అంటే చిన్నపిల్లలు అంటే ఎలా చూసుకుంటారా అలా చూసుకుంటారా, అన్నం తినిపించే ముద్ద కూడా ఇన్ని కర్రీస్, వెరైటీస్ కర్రీస్ వేస్తే నీకు ఏది కంఫర్ట్ ఇప్పుడు యాక్టింగ్ చేయడానికైనా, అదే కర్రీ కలిపి ఇంత పెట్టాలా, ఎంత అంటే ఎంత పెడితే నువ్వు కంఫర్టబుల్గా ఫాస్ట్గా ఎక్స్ప్రెషన్స్ అన్ని చేంజ్ చేయగలవు అని తెలుసుకొని బాగా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట మ్యామ్. సో అలా. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్? బెస్ట్ అంటే డైరెక్షన్ టీం నుంచే అన్న. అంటే అందరూ బాగా చేసావు, బాగా చేసావు అన్నావు, అన్నోళ్ళు కూడా డైరెక్షన్ టీం కూడా చాలా బాగా చేసావు, ఇంకేంటి పెద్ద హీరో అయిపోయావు, స్టార్ అయిపోయావు అన్నాం ఇంకా అందరూ. సో అవే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫీల్ కాకుండా మీ సలార్ టీం కాకుండా బయట నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్లో బెస్ట్ కాంప్లిమెంట్, కమెంట్ అయినా, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజ్ అయినా ఏదైనా? బెస్ట్ అయితే అన్నీ కామన్ ఉన్నాయి, అంట సిమిలర్గా ఉన్నాయి అన్న, బాగా చేసావు, లుక్ బాగుంది, యూనిక్ ఉంది, అవే. నాకు బాగా నచ్చిందంటే చాలా తక్కువ మంది లుక్ గమనించారు, అందరు యాక్టింగ్ బాగా చేసావు అన్నం తప్ప కొంతమంది నీ లుక్ చాలా డిఫరెంట్ ఉందిరా, ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ అనుకుంటా, బాగా చేసావు అని అనుకుంటున్నాను. సో అలా అన్నం బాగా నచ్చింది. అసలు లుక్ ఏంటి, ఆ లుక్ ఎలా డిజైన్ చేశారంటే తెలిసిందా? అంటే సార్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పడం బట్టి ఏంటంటే, సార్కి పెద్ద బోర్డు ఉండి ఒక సిటీ గురించి కానీ వాళ్ళు వేసుకునే ప్రతి కాస్ట్యూమ్ గురించి ఎందుకు వేసుకుంటున్నారని ఒక రీజన్ ఉంటుందంట. సో ఆ బోర్డు మీద ప్రతిది, ముక్కు పొడక, ఇది కడియాలు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది సినిమాలో. సో ప్రొడ్యూసర్కి ఆబ్వియస్గా గెటప్ ఉంది, ఇంకా నాకు అది అట్లా వచ్చేసింది. ఓకే, ఆ గెటప్ ఫస్ట్ నీకు వచ్చింది కాబట్టి పృథ్వీ గారికి పెట్టారు, నీకు ఎందుకు పెట్టారు అని? ఫస్ట్ నాకు పెట్టలేదన్న, ఫస్ట్ వాళ్ళు షూట్ జరిగిపోయింది, ఆ తర్వాత మాది జరిగింది, రీసెంట్గా జరిగింది మాది.
అంటే మాకు సినిమాలో చూపించిన ఫస్ట్ నీది తర్వాత ఆయన చూపిస్తారు కదా, ఆ విధంగా. సో అలా అంటే మాత్రం ఆన్సిస్టర్స్ ని ఫాలో అయ్యే ఒక కల్చర్ లాగా అనమాట. అలా ఆన్సిస్టర్స్ కూడా మీరు చూసుంటే విగ్రహాలు కూడా ముక్కు పుడకలు ఇవన్నీ పెట్టుకోవడం. సో అలా ఆన్సిస్టర్స్ని వాళ్ళ దేవుడిని ఫాలో అవ్వడానికి, ఆచారాలు ఫాలో అవ్వడానికి ఈ డ్రెస్సింగ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ సెలార్ నుంచి ఏ అప్డేట్ లీక్ అవ్వకూడదు, సెట్ నుంచి ఏది బయటకు వెళ్ళకూడదు అని ఒక స్ట్రిక్ట్ రూల్ ఉందంట. అవునండి, కరెక్ట్. ఫోన్స్ అన్ని తీసేసుకుని షూట్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తారని నిజమేనా? అంటే మా ఫోన్స్ తీసుకోలేదు. అంటే తెలుసు మేము ఎక్కడ పోస్ట్ చేయాలని, ఒకవేళ ఫోటో దిగి ఒక సీనరీ బాగుంది, ఒక గన్ ఏదో ఉంది, దీంతో దిగాలన్నప్పుడు చెప్పేవాళ్ళం, అన్న ఇలా దిగుతున్నావు అన్న ఎక్కడ పోస్ట్ చేయమంటే సరే దిగండి అనేవాళ్ళం. ఇప్పటిదాకా కూడా మేము ఏది పోస్ట్ చేయలేదు అలా. సో అది మాత్రం చాలా స్ట్రిక్ట్ ఉండేది, ఎక్కడ పోస్ట్ చేయొద్దు అనేది. రివీల్ అయిపోయింది కదన్నా, ఏది చూసినా ఏమి ఏం రివీల్ అవ్వచ్చో తెలియదు. కానీ అంత పెద్ద సినిమాలు చేసి గెటప్ ఇక్కడ రివీల్ చేయకుండా ఉన్నావా, ఎవరికి చెప్పకుండా ఫోటోలు పెట్టకుండా? ఫ్రెండ్స్ కూడా చాలా ట్రై చేశారు కానీ ఎవరికి చెప్పలేదు. అసలు ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు నా క్యారెక్టర్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. అలా అలా చూసుకున్నా. సో ఈ 15 డేస్లో ఏదన్నా ఎరే ఇరు షూట్ లేకపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చిందా? అస్సలు లేదండి. ఇంకెన్ ఎక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది, అది మాత్రం డెఫినెట్ చెప్తా. ఇంకెక్కువ రోజులు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఒక్కరోజు కూడా ఎలా అనిపించింది. ఎవరు నీకు సపోర్టివ్ ఇంట్లో, మదర్ ఫాదర్? మదర్ ఫాదర్ ఇద్దరు, కానీ మదర్ ఇంకొంచెం ఎక్కువ. అంటే నా డేట్స్ చూసుకోవడం అంతా మదర్ చూసుకుంటారు అనమాట. సో ఎవరు ఇంట్రెస్ట్ యాక్టింగ్ నీదా పేరెంట్స్తో? నాదే. ఎందుకు? ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా సినిమాల్లోకి వెళ్ళాలి, టీవీలోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. రాను రాని ఏజ్ పెరిగే కొద్దీ సినిమా అంటే ఇలా ఇలా వెళ్ళాలి అన్నట్టు మెచ్యూర్. ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరు తీసుకోవచ్చు అన్న, ఒక్క యాక్టర్ నుంచి ఒకరి నుంచి తీసుకోవచ్చు. ఈ ఫేవరెట్ అంటూ ఎవరు లేరు హీరో? ఫేవరెట్ అంటే అది కూడా మళ్ళీ అందరినీ తీసుకోవచ్చు, బట్ నాని అన్న కొంచెం బాగా ఫేవరెట్. ఆయన న్యాచురల్ యాక్టింగ్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ అంత. ఎందుకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేసుకున్నావు? అలా అని కాదు. అయితే అల్లు అర్జున్ సార్ కూడా స్టార్టింగ్లో మంచి క్రిటిసిజం ఫేస్ చేశారు, తర్వాత ఇప్పుడు పుష్ప. సో ఆ వేలో అల్లు అర్జున్ సార్ కూడా ఇష్టం, బ్యాక్గ్రౌండ్ లేదని కాదు, ఆయన యాక్టింగ్ నాకు చాలా చాలా ఇష్టం. ఆ న్యాచురల్గా చేయడం కానీ అదంతా చాలా ఇష్టం అనమాట. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చినాయా? ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా రాలేదన్న. మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వస్తాయేమో, అది చూడండి. ఎలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ నువ్వు ఇష్టపడతావు? నాకు డిఫరెంట్ జానర్స్ ట్రై చేయాలని ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ నాకు పీరియాడిక్ ఫిల్మ్స్ చాలా ఇష్టం, ఈ రాజులు ఇదంతా చాలా ఇష్టం. నెక్స్ట్ లవ్ స్టోరీస్ ఇష్టం. అయితే రాజమౌళి గారు సలార్ సినిమా చూడాలి. అదే. సో లవ్ స్టోరీస్ ఇష్టము, హారర్ కామెడీ ఇష్టము. సో డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్, థ్రిల్లర్స్ కూడా చాలా ఇష్టం, ప్రతి ట్రై చేయాలంట. సో యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, యాక్సెప్ట్ చేశారా చెప్పిన వెంటనే? అంటే చిన్నప్పటి నుంచి అంటా ఉన్నా, ఇంకా చిన్నపిల్లడు కదా అని కొన్ని రోజులు లైట్ తీసుకున్నారు, బట్ రాను రాను అదే అనడంతో కొంచెం సీరియస్ తీసుకుని ఫస్ట్ మోడలింగ్లో జాయిన్ అయ్యా. ఎలా వెళ్ళాలి తెలియదు ఫస్ట్. సో మోడలింగ్ ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మోడలింగ్లో జాయిన్ అయ్యా. అక్కడ యాడ్స్ చేసి, యాడ్స్ చేస్తూ కొంచెం కాంటాక్ట్స్ పెరిగి అలా స్లో స్లోగా మూవీస్లోకి వచ్చాయి. కొడితే కుంభస్థలనే కొట్టారు డైరెక్ట్. ఓకే, ముందు యాక్ట్ చేశాను కొన్ని ఫిల్మ్స్, బట్ అవి రిలీజ్ అవ్వలేదు అంతే. సో మా ఆడియన్స్ కోసం సలార్ నుంచి నీ డైలాగ్ ఏమి చెప్తావు? నా డైలాగ్ ఇప్పటివరకు ట్రైలర్లో వచ్చినా పర్లేదు, ట్రైలర్లో వచ్చిన రెండే ఉన్నాయి చెప్పేసి, రే దేవా వద్దురా వెళ్దాం పదా అంటానన్న ఒకటి. నెక్స్ట్ సెకండ్ ట్రైలర్లో వాడి పేరు అంటే గుర్తుంది బాబా అంటే సలార్ అని సలార్ అని పెడుతుంది. సరే, ఇప్పుడు ట్రైలర్లో లేని డైలాగ్ అది చెప్పకూడదన్నా. నీల్ గారు వెంటనే ఫోన్ చేస్తారేమో, ఒక్కరోజు ఆగలేకపోయేవాళ్ళు అంతే, అది చెప్పకూడదు. మీరు థియేటర్లో చూడాలి. ప్రతి డైలాగ్కి చాలా వెయిటేజ్ ఉంటుంది, చాలా మీనింగ్ కూడా ఉంటుంది, చాలా బాగుంటాయి డైలాగ్స్. సో డబ్బింగ్ చెప్పేటప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఏదైనా విజువల్స్ చూసావా, నీకు బాగా నచ్చిన విజువల్స్ ఏమున్నాయి? డబ్బింగ్ చెప్పే టైంలో చూసానమ్మా. ఏం చూసావు? నాకు ఫేవరెట్ అంటే ప్రతిదీ నేను చేసింది ప్రతిదీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసేసా. నా ఫేవరెట్ అంటే అదే ఈ కడియమిశ్రే సీన్ మొత్తం, అది పెద్ద సీన్ ఉంటుంది అక్కడ. సో ఆ సీన్ చాలా ఫేవరెట్ అనమాట. ఇది కాకుండా సినిమాలో ప్రభాస్ గారితో ఉన్న సీన్స్ కానీ, పృథ్వీ గారు ప్రభాస్ గారు ఉన్న సీన్స్ కానీ అవి ఏమైనా చూపించారా? లేదా చూపించారేమో మీ పార్ట్ వరకే. అంటే అట్లా ఎఫ్ఎఫ్ చేసేటప్పుడు కొన్ని చూసా, ట్రైలర్లో ఉన్నవి చూడలేదు. ట్రైలర్లోవి ట్రైలర్ రిలీజ్ అయ్యాకే చూసాను నేను కూడా. ఓకే, సో ఈ సెలార్ 22nd రిలీజ్ అవుతుంది, ఆడియన్స్కి ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
ఇంకా ఆడియన్స్కి ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? దేనికి చూడాలి అంటే ఆబ్వియస్గా ప్రభాస్ గారు చూస్తారు, పక్కది అండ్ ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ ఆఫ్టర్ కేజీఎఫ్. అండ్ పృథ్వీ సార్ మనకి తెలుగులో చాలామందికి తెలియదు కానీ, అంటే నోన్ ఫేస్ బట్ పృథ్వీరాజ్ సార్ అని ఒక యాక్టర్, ఇంత మంచి యాక్టర్ అని తెలియదు. నాకు తెలిసి సినిమా సలార్ రిలీజ్ అయ్యాక చాలా మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది సార్కి. చాలా అంటే ఆయన క్యారెక్టర్లు అంత లీనమైపోయి చేస్తారు, పోటాపోటీ చేశారంట. నేను చూసిన సీన్స్లో అయితే పృథ్వీ సార్ ప్రభాస్ సార్ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో ఉంటే మాత్రం చాలా కష్టం, మనం ఎవరి మీద ఫోకస్ చేయాలి మనకు తెలియదు, అలా చేస్తారు అనమాట. మెయిన్ యాక్టర్స్, స్టోరీ, వరల్డ్ బిల్డింగ్ ఇంకా నీల్ సార్, ప్రభాస్ సార్. ఇంకా నీతో పాటు చేసిన ఇంకో అబ్బాయి ఎవరు? నాతో పాటు చేసిన అబ్బాయి పేరు విదేశ్, తను చెన్నై నుంచి. ఓకే ఓకే, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళని ప్రభాస్ గారి పెట్టారు, తెలుగు నుంచి వచ్చిన వాళ్ళని పృథ్వీ గారి పెట్టారు. వెరీ గుడ్ సార్. అంటే ఇంకా మొత్తం అందరినీ ప్రతి ఇండస్ట్రీ ఎత్తుకుతూ 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 ఎవరు సూట్ అవుతారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఇంకా లాస్ట్కి ఆ క్యారెక్టర్ నా దగ్గరికి వచ్చింది, దేవా క్యారెక్టర్ తన దగ్గరికి. మరి తనకు తెలుగు వస్తుందా? తెలుగు రాదన్న. సెట్లో చాలా మేమందరం కూర్చొని సార్ కూడా కొన్ని అయితే ఇంకా ఎమోషన్ కావాలని కొన్ని అయితే తమిళ్లో చెప్పించారు, జస్ట్ ఒకటి అనుకోని చెప్పించింది. మిగతా అన్నీ సార్ కూడా కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కదా, ఇక్కడ తమిళ్లో తెలుగులో అంటే ఇంగ్లీష్ ఎలా ఉంటుందన్న అలా రాపిచ్చి కూర్చోపెట్టి తను తనతో ప్రాక్టీస్ చేయించి నేను కొంచెం హెల్ప్ చేస్తూ ఏడియన్ వాళ్ళు వచ్చి. నీకు తమిళ్ వచ్చా? తమిళ్ రాదన్న, ఇంగ్లీష్లో. అంటే అదే ఇప్పుడు నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అనేది తను సరిగ్గా పలకలేడు కదా, నీకోసం ఎరా అలాంటివి హెల్ప్ చేస్తూ ఏడియన్ వాళ్ళు హెల్ప్ చేస్తూ మొత్తానికి బట్టి పట్టిచ్చేసి ఎమోషన్ కూడా చెప్పేసేవాళ్ళు తను చేసేవాడు. కొంచెం మనోడి వాళ్ళు ఇబ్బంది అయ్యేది కాంబినేషన్ సీన్స్ చేస్తున్నప్పుడు, కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ కదా. ఫ్రెండ్స్ అయ్యారా మీద్దరు? మీ ఇద్దరు బయట మాట్లాడుకుంటున్నారా? మరి ఇప్పుడు తమిళ్లో చూస్తున్నావు, తెలుగులో చూస్తున్నావు? సలార్, సలార్ తెలుగే అన్న, ఒరిజినల్ లాంగ్వేజ్ ఎలాగో తెలుగే. ఎవరితో వెళ్తున్నావు ఫస్ట్ డే ఫస్ట్ షో? స్కూల్ ఫ్రెండ్సా, ఫ్యామిలీయా? ఫ్యామిలీతో వెళ్ళిపోతాను. ఎలాగో వాళ్ళు చూస్తారులే, చెప్పాల్సిన అవసరం లేదు, ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి, టికెట్లు దొరకడం మళ్ళీ కష్టంగా ఉంది. సో ఫస్ట్ ఫ్యామిలీతో వెళ్ళిపోయి. సో ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫాదర్ నుంచి మీ మదర్ నుంచి వచ్చిన రియాక్షన్స్ ఏంటి? ట్రైలర్ రిలీజ్ అయ్యాక మమ్మీ నా పక్కన ఉంది, డాడీ అప్పుడు ఆఫీస్లో ఉన్నారు, ఇద్దరం ఒకేసారి షాక్లోకి వెళ్ళిపోయి మాటి మాటికి పెట్టుకొని చూస్తున్నాం. డాడీ ఏమో కాల్ చేశారు, నాన్న చూసావు ట్రైలర్ అంటే ఇప్పటికి 10 సార్లు చూసారా అన్నారు నాన్న. సో ఫుల్ హ్యాపీ అప్పటి నుంచి, ఒక ఏమంటావు ఒక హ్యాపీ మూడ్, ఒక ఎక్సైట్మెంట్ మూడ్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్యామిలీలో. ఎస్, డెఫినెట్గా మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సలార్ గురించి మాకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చావు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. సో డెఫినెట్గా అటు స్టడీస్ ఇటు సినిమాలు రెండు ఫోకస్ చేస్తావని, అండ్ అలాగే నీ కెరియర్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.